हेलो फ्रेंड्स, वेलकम टू आरआर बैंकिंग अड्डा। फ्रेंड्स, रीजनिंग लो मनम डायरेक्शंस लो फर्स्ट पार्ट चूसामु। सो इप्पुडु सेकंड पार्ट लो वच्चेसी प्रॉब्लम्स एला उंटायो चूद्दाम। फ्रेंड्स, मीकु ऑलरेडी ओक कॉन्सेप्ट आइडिया उंदी, एंटंटे अदि पाइथागोरस थीरम, राइट? आइडिया उंदा फ्रेंड्स? सो साइड एंगल ट्रायंगल, राइट? सो साइड वच्चेसी इदी 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 हाइपोटेनस, राइट? सो पाइथागोरस थ्योरम एंटी, हाइपोटेनस स्क्वायर इज इक्वल टू साइड स्क्वायर प्लस साइड स्क्वायर। ओके ना फ्रेंड्स, ई फार्मूला ऐडिया उंदा? कर्णमु स्क्वायर इज इक्वल टू भुजमु स्क्वायर प्लस भुजमु स्क्वायर। सो ई फार्मूला इंदुकु इक्कड चेप्पानु अंटे मनकि डायरेक्शंस लो చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం, ఈ ప్రాబ్లమ్స్లో చూద్దాం. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా డైరెక్షన్స్ ఏంటి. 8 డైరెక్షన్స్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. సో ఈ 8 డైరెక్షన్స్ ఐడియా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, రైట్? సో మనం పైథాగరస్ థీరం లో ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లమ్ చూస్తున్నాం. ఏ పర్సన్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ స్టాప్డ్ ఎట్ పాయింట్ పి. సో ఎట్ సైడ్ వెళ్ళాడంట? వెస్ట్ కి, రైట్? ఆఫ్టర్ కవరింగ్ 10 కిలోమీటర్స్ He then takes right turn and stops at point Q after covering 12 kilometers. Finally, he takes left turn covering 6 kilometers, stops at point R. Distance between the starting point and ending point. So friends, chuddam. A person starts moving towards west. So a person starts moving towards west. Friends, direction ichchanu kada meeku indaka? North, south, west. ఈస్ట్. సో వెస్ట్కి వెళ్ళాడంట. ఎంత దూరం వెళ్ళాడు? స్టాప్స్ ఎట్ పాయింట్ పి, స్టాప్స్ ఎట్ పాయింట్ పి ఆఫ్టర్ కవరింగ్ 10 కిలోమీటర్స్. సో ఆఫ్టర్ కవరింగ్ 10 కిలోమీటర్స్, వెస్ట్ సైడ్ 10 కిలోమీటర్స్ కవర్ చేసి పి దగ్గర ఆగాడంట. సో అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు? టేకింగ్ రైట్ టర్న్. ఫ్రెండ్స్, ఇటు వస్తున్నాడు మనిషి. సో రైట్ టర్న్ అంటే ఎటు తీసుకుంటాడు? పైకి. సో నార్త్ సైడ్ అనమాట. సో నార్త్ సైడ్ ఎంత వెళ్ళాడు? 12 కిలోమీటర్స్ అండ్ స్టాప్ ఎట్ పాయింట్ క్యూ, రైట్? ఈ ఫైనల్లీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ కవర్ 6 కిలోమీటర్స్, స్టాప్స్ ఎట్ పాయింట్ ఆర్. సో పైకి వెళ్తున్నవాడు లెఫ్ట్ టర్న్ అంటే ఎటు సైడు? మీకు ఆల్రెడీ చెప్పాను డైరెక్షన్స్. ఇట్లా పైకి వెళ్తున్నాడు లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ సైడ్, అంటే వెస్ట్ వైపు. ఎంత? 6 కిలోమీటర్స్. సో ఎక్కడ ఆగాడు? ఆర్ దగ్గర ఆగాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్. వాడు అడుగుతుంది ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, రైట్? సో మామూలుగా ఏం చేస్తారు కొంతమంది తెలియనప్పుడు? సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అడుగుతున్నాడు కాబట్టి 10 ప్లస్ 12 22 22 ప్లస్ 6 28 కిలోమీటర్స్ అనే ఆన్సర్ పెడతారు. సో దానిలో ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంటుందంటే అదే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనం అప్లై చేసే మెథడ్ పైథాగరస్ థీరం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలా. ఎక్కడి నుంచి అడిగాడు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అడిగాడు అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇమాజినరీ ఒకసారి ఒక లైన్ వేసుకోండి. సో ఈ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, అవునా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, ఈ లైన్ వాల్యూ నాకు కావాలి. సో దానికి కావాలి అంటే నాకు ఆల్రెడీ తెలిసిన డయాగ్రామ్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హైపోటెనస్ కనబడుతుంది, రైట్? ఇంకా సైడ్స్ తీసుకుంటే సరిపోతుందా? నేను
హైపోటెనస్ కనబడుతుంది. సైడ్స్ తీసుకుంటే సరిపోతుందా? సో ఇమాజినరీ చేసుకుంటా, ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటా దీనికి స్ట్రైట్ గా, ఇక్కడ నుంచి రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10 కిలోమీటర్స్ ఆల్రెడీ ఉంది రైట్. ఈ గ్యాప్ వచ్చేసి ఎంత ఉంటుంది? సో దీనికి స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇదే గ్యాప్ ఇక్కడ ఉంటుందిగా, అంటే ఎంత 6 కిలోమీటర్స్ రైట్. సో ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది పీకి క్యూకి? 12 కిలోమీటర్స్. అదే గ్యాప్ ఇక్కడ ఉంటుంది కదా రైట్. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 12 కిలోమీటర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సైడ్ వచ్చింది, ఒక సైడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న డయాగ్రామ్ని చూద్దాం. సో ఒక సైడ్ ఎంత వచ్చింది? 12. ఇంకొక సైడ్ చూడండి, ఇది టోటల్ తీసుకోవాలి మనం. 10 ప్లస్ 6 ఎంత? 16. సో రెండు సైడ్స్ వచ్చినాయి మనం కనుక్కోవాల్సిన ఏంటి? హైపోటెనస్ కనుక్కుంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏంటి హైపోటెనస్ ఫార్ములా? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ 16 స్క్వేర్ రైట్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 అండ్ 196 సారీ 16 స్క్వేర్ 256. ఓకేనా ఫ్రెండ్స్? 144 256. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో 144 256 ఎంత? 400. హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 400. దట్ మీన్స్ 20 కిలోమీటర్స్. హైపోటెనస్ ఎంత? 20 కిలోమీటర్స్. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 20 కిలోమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇందాక మీరు డైరెక్ట్గా తీసుకున్నారు గుర్తుందా? 10 ప్లస్ 12 22 22 ప్లస్ 6 28. కానీ ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత? 20 కిలోమీటర్స్. ఆ వాల్యూ ఏంటి? ఈ డాటర్ లైన్ వేశాం కదా, ఈ వాల్యూవే 20 కిలోమీటర్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి? 20 కిలోమీటర్స్. సో పైథాగరస్ థీరం ఎట్లా అప్లై చేసాము అర్థమైందా? ఏం లేదు, మనం ఇక్కడ ఏంటంటే ఇమాజినరీ డయాగ్రామ్ అంటే ఇమాజినరీ ఒక లైన్ తీసుకున్నాము హైపోటెనస్, దానికి ఎక్స్టెన్షన్ తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ. సో ఈ వాల్యూ 6 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఇక్కడ తీసుకున్నాం, 12 కిలోమీటర్స్ ఇక్కడ తీసుకున్నాం. సో ఒక సైడ్ 12 వచ్చింది, ఒక సైడ్ టోటల్ 16 వచ్చింది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ 144 ప్లస్ 256 అండ్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్. సో ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో అప్పుడు మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం, మదన్ వాక్డ్ 35 మీటర్స్ టువర్డ్ సౌత్, హీ టర్న్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 40 మీటర్స్, హీ దెన్ టర్న్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 15 మీటర్స్, హీ అగైన్ టర్న్ హిస్ రైట్ అండ్ వాక్డ్ 25 మీటర్స్. అట్ వాట్ అప్రాక్సిమేట్ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్యురేట్ కాదు అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అంటాడు. హీ ఈజ్ ఫ్రమ్ ఏ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్, అంటే రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇక్కడ. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు, అదేవిధంగా ఏ డైరెక్షన్లో ఉన్నాడు కూడా అడుగుతున్నాడు. సో ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్, ఇందాకట్లాగే ఇది కూడా పైథాగరస్ తీరంగానే వస్తుంది. సో ప్రాబ్లం ఫస్ట్ వాడు చెప్పింది మనం డ్రా చేసుకుందాం. సో మదన్, సో ఎక్కడ వాక్ చేస్తున్నాడు? టువర్డ్స్ సౌత్. సో ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ డైరెక్షన్స్ ఐడియా ఉన్నాయి కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, 8 డైరెక్షన్స్ రైట్. సో అది ఎందుకు రాశానంటే ఇక్కడ ఇక్కడ డైరెక్షన్ కూడా అడుగుతున్నాడు, ఆ డైరెక్షన్ చూడడం కోసం కూడా రాశాను. సో ఇక్కడ చూడండి, మదన్ వాక్డ్ 35 మీటర్స్ టువర్డ్ సౌత్. సో మదన్ అనే వ్యక్తి 35 మీటర్స్ టువర్డ్ సౌత్ అంట కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది, అతను లెఫ్ట్ టర్న్ అనమాట, అంటే ఇలా కిందకు వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. సో ఎటు పోతాడు? ఈస్ట్ వైపు వెళ్తాడు. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 40 డిస్టెన్స్ వెళ్ళాడు రైట్. సో వెళ్ళిన తర్వాత
next he takes left turn so ikkada nunchi endi ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు సో లెఫ్ట్ టర్న్ అంటే మళ్ళా నార్త్ వైపు ఎంత డిస్టెన్స్ వచ్చాడు 15 మీటర్స్ సో 15 మీటర్స్ వచ్చాడు నెక్స్ట్ హీ అగైన్ టర్న్ రైట్ సో ఇలా వచ్చిన తర్వాత అట్నే వెళ్ళాడు రైట్ టర్న్ వెళ్ళాడంట పైకి వెళ్తున్నప్పుడు రైట్ టర్న్ అంటే ఇటు సో ఒక 25 మీటర్స్ వెళ్ళాడు రైట్ సో ఇక్కడ స్టాప్ అయ్యాడు అన్నమాట సో వాడు అడుగుతుంది ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండ్ ఇక్కడి నుంచి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మనం చెప్పాం కదా 35, 40, 15, 20 ఇలా యాడ్ చేయకూడదని ఏం కావాలి మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి ఇది హైపోటెనస్ ఇది మనం కనుక్కోవాలి సో మనకు తెలిసింది ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ సో హైపోటెనస్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలా సైడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ లైన్ ఒకటి ఉందా సో దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ వరకు యాడ్ చేస్తాను చూడండి సో ఇలా యాడ్ చేయడం వల్ల నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చిందా చూడండి వచ్చిందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలా సైడ్స్ కనుక్కోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఈ డిస్టెన్స్ ఒకటేనా రైట్ సో ఈ డిస్టెన్స్ ఎంత అప్పుడు 40 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది టోటల్ 35 రైట్ ఈ టోటల్ 35 లో ఇక్కడ కట్ అవుతుంది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 15 మీటర్స్ రైట్ అవునా ఈ 15 మీటర్స్ కాకుండా పైది కావాలి అంటే 35 లో 15 లెస్ చేస్తే ఎంత 20 మీటర్స్ అంటే ఇది 20 ఇది 15 టోటల్ 35 సో ఇప్పుడు ఒక సైడ్ ఎంత వచ్చింది 20 ఇంకొక సైడ్ 40 ప్లస్ 25 65 సో ఒక సైడ్ ఎంత వచ్చింది 20 ఇంకొక సైడ్ 65 వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏం చేయాలా రెండు సైడ్స్ వచ్చేసినాయి హైపోటెనస్ ని కనుక్కుందాం ఫార్ములా ఏంటి హైపోటెనస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 20² + 65² ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఒకసారి ఇది చూద్దాం సో 20² అంటే ఎంత 400 ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 400 ప్లస్ ఫ్రెండ్స్ 65² సో మీకు ఒక వీడియోలో స్క్వేర్స్ అనేది చెప్పున్నాను ఎలా సో 65² ఉంది కదా 6 6 = 36 అండ్ 5 5 = 25 2 6 = 12 12 5 = 60 సో 4 2 2 5 4 2 2 5 సో 4 2 2 5 సో యాడ్ చేసుకుంటే హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 6 2 5 అండ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 6 2 5 ఫ్రెండ్స్ సో ఇది ఇక్కడ అడిగింది యాక్యురేట్ వాల్యూయా అప్రాక్సిమేట్ వాల్యూయా సో అప్రాక్సిమేట్ వాల్యూ రైట్ సో ఒకసారి చూడండి స్క్వేర్స్ చెప్పాను సో 2² అడుగుతారు కాబట్టి లాస్ట్ 8 డిజిట్ ఉంది 5 అండ్ ఆర్ఆర్లా 36 7 7 49 ఎక్కువైపోతుంది సో నియర్లీ 65 వాల్యూ అంటే 65 నుంచి 67 ఈ మధ్యలో ఉంటుంది సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వాల్యూ సో మనకు వచ్చింది 65 కాబట్టి 65 వరకు తీసుకుందాం రైట్ సో అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఎంత వచ్చింది హైపోటెనస్ 65 కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు వాడు డైరెక్షన్ కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ డాటెడ్ లైన్ వేసుకోండి సో ఇదేంటి ఈస్ట్ ఇదేంటి సౌత్ సో సౌత్ ఈస్ట్ మధ్యలోంచి వెళ్తుంది కదా ఇది లైన్ సో డైరెక్షన్ ఏంటి సౌత్ ఈస్ట్ సో డైరెక్షన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 65 మీటర్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో పైథాగరస్ థీరం ద్వారా మనం డైరెక్షన్స్లో ఒక మోడల్ని ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసాం సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వేరే డిఫరెంట్గా ఉండే డైరెక్షన్స్లో ఆ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్
ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ గడ్డకి సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎప్పుడు నోటిఫికేషన్ అప్లోడ్ చేసినా అప్పుడు మీకు వస్తుంది, నోటిఫికేషన్ లోపల వస్తుంది వీడియో అప్లోడ్ చేస్తే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ అనేది చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది, ఎవరెవరు డౌట్ ఉందో వాళ్ళందరికీ పంపించండి, వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటారు. ఏదన్నా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, రాని ప్రాబ్లం ఏదైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు పంపిస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.